న్యాయమూర్తులు అంటే రాజ్యాంగానికి ప్రతిరూపాలు. ఒక న్యాయమూర్తి నగరానికి వస్తారు అంటేనే ఎక్కడా లేని ప్రోటోకాల్ అటెన్షన్ ఉంటుంది. అలాంటిది పదుల సంఖ్యలో న్యాయమూర్తులు సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖకు వస్తున్నారు. 30 మంది జడ్జీలు స్మార్ట్ సిటీలో సాగర తీరంలో ఒక రోజంతా గడపబోతున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివి సోమయాజుల కుమార్తె వివాహం విశాఖలో ఈ నెల 18న అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వివాహానికి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి పదుల సంఖ్యలో న్యాయమూర్తులు అతిథులుగా విశాఖకు రాబోతున్నారు. దాంతో విశాఖ సాగర తీరం పటిష్ట భద్రతతో కట్టుదిట్టమైంది. విశాఖ బీచ్ లో ఉన్న ఒక ప్రముఖ హోటల్లో వచ్చిన న్యాయమూర్తులందరికీ విడిదిని ఏర్పాటు చేశారు. వారికి అధికారిక పరమైన లాంఛనాలు, ప్రోటోకాల్ ఉండడంతో విశాఖ పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సతీ సమేతంగా ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. అసలే వీకెండ్, దానికి తోడు వీవీఐపీ అతిథులు కావడంతో విశాఖ 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలతో బందీ అయిపోతోంది. ఇంతమంది న్యాయమూర్తులు ఒకేసారి విశాఖకు రావడం మాత్రం అరుదైన ఘటనగా చెప్పుకోవాలి. Thank you.